ప్రపంచ దేశాల్లో వణికిస్తోంది ఒక వైరస్. ఆ వైరస్ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి, ఎన్నో భయాందోళనలు ఉన్నాయి. మరి ఆ వైరస్ గురించి, అలాగే ప్రజల్లో జనరల్గా ఎదుర్కొనే ఇబ్బందుల గురించి, అనారోగ్య సమస్యల గురించి మనతో పాటు సవివరంగా చెప్పడానికి మన ముందున్నారు డాక్టర్ ఎన్ఎన్ రాజు గారు, కేజీహెచ్ సైక్రియాట్రిక్ ప్రొఫెసర్. సార్ని అడిగి మిగతా అన్ని వివరాలు తెలుసు. నమస్తే రాజు గారు. నమస్కారం అమ్మా. ప్రస్తుతం ప్రపంచంలో ఒక వైరస్ అనేది అందరిలో ఒక గుబులు పుట్టిస్తోంది. అయితే ఈ వైరస్ ఏ లెవెల్లో ఉందంటారు? డబ్ల్యూహెచ్ అంటే ఇది ప్రస్తుతం అందరి జీవితంలో కూడా ఒక అల్లకల్లోలం సృష్టించినటువంటి ఒక చిన్న ప్రాణిని కూడా అనలేము. అట్లాంటి ఈ వైరస్ ఒక 3-4 నెలలుగా మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా ఇది సంపన్నమని లేదు, లేదా బీద దేశాలని కూడా లేకుండా తమ భేదాలు లేకుండా మతము, కులము, దేశము, ఎల్లలు ఏది కూడా తేడా లేకుండా అందరినీ కూడా అందరిలో కూడా ప్రవేశిస్తూ చాలా ఇబ్బంది పెడుతోంది. ఇది ప్రస్తుతం మనం లెక్కలు చూసుకున్నట్లయితే ఈ ప్రస్తుతం భారతదేశంలో దగ్గర 5,000 మంది దాకా కూడా ఇది ఎఫెక్ట్ అయ్యి ఉంది. అందులో ఇంకా మనం కొంచెం తక్కువగా ఉన్నాం, మిగిలిన దేశాల్లో ఈవెన్ చావులు కూడా ముఖ్యంగా ఎక్కువగా అభివృద్ధి చెందిన అమెరికా, స్పెయిన్, ఇటలీ లాంటి దేశాల్లో కూడా వీటి ఈ కరోనా వైరస్ ద్వారా జరుగుతున్నటువంటి మృత్యు ఘోష చాలా హృదయ విదారకంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ముందు నుంచి కూడా దీని గురించి అవగాహన రెగ్యులర్గా నిత్యము ప్రజలకి తెలియజేస్తూ ఉంది. ఇది ఈ వైరస్ అనేది ఒక చిన్న ఆర్ఎన్ఏ లాంటిది, దాని చుట్టూ ఒక ఫ్యాట్ కంటెంట్ ఉంటుందన్నమాట. ఇది మనిషిలో ప్రవేశించి, ఒక మనిషిని కాదు ఒక జీవ కణంలో ప్రవేశించినప్పుడు మాత్రమే అది వృద్ధి చెంది ఇబ్బంది పెట్టడం మొదలు పెడుతుంది. అంటే దానిని మనలో ప్రవేశింపచేయనివ్వకుండా చేసుకుంటే దీనివల్ల కలిగే ఇబ్బందులు చాలా తక్కువ. అందుకే మనం పదే పదే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుండి కింద వారి వరకు కూడా అందరం చెప్పేది ఏంటంటే దీనికి లోపలికి రానివ్వకుండా చేయగలిగేటువంటి ఒకే ఒక పద్ధతి ఏంటంటే ఒకరితో ఒకరు అంటుకోకుండా ఉండటం, దగ్గరలో ఉండకపోవటం అన్నది ముఖ్యమైనది. ఇది ముఖ్యంగా ఈ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే ఏదో దానంతటది స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. ముఖ్యంగా తుంపర్ల ద్వారా ఎక్కువగా వస్తుంది, కాబట్టి దగ్గడం వలన, తుమ్మటం వలన, లేకపోతే అదే ఆల్రెడీ ఉన్న వాళ్ళను ముట్టుకొని అదే చేతులతో మనం కంటిలోనో, నోట్లోనో, ముక్కులోనో వేళ్ళు పెట్టుకోవటం వలన సో ఈ విధంగా వ్యాప్తి చెందడం జరుగుతూ ఉంటూ ఉంది. కాబట్టి దీని గురించి అన్ని ఛానళ్ళలో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, ఎవరిద్దరి మధ్యలో సంభాషణలో కానివ్వండి, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇది ఏం చేస్తుంది, దీనివల్ల వచ్చే నష్టం ఏంటి అన్న దాని గురించి చాలా అవగాహన ప్రజల్లో పెంచడం చాలా ముఖ్యం. అది జరుగుతూనే ఉంది. రాజుగారు, కరోనా వైరస్ నేపథ్యంలో అంటే దగ్గు, జలుబు, జ్వరం అనేది దీని లక్షణాలుగా చెప్తున్నారు. అయితే జనరల్గా ఎటువంటి సీజన్ మారినా, ఎటువంటి సీజన్లో అయినా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జలుబు, దగ్గు, జ్వరం అనేది కామన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు అందరూ అంటే జలుబు వచ్చినా, కొంచెం దగ్గు వచ్చినా, పొడి దగ్గు వచ్చినా పానిక్ సిచ్యువేషన్ అనేది ప్రపంచంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? ఆ పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ముఖ్యంగా ఏంటంటే ప్రజలలో ఒక రకమైన భయాందోళనలు ఏర్పడ్డాయి. ఎవరు దగ్గినా ఆ వ్యక్తికి చుట్టుపక్కల ఉండే వాళ్లకు కూడా ఓ రకమైనటువంటి ఏదో ఘోరం జరిగిపోతుంది అన్న భావన కలుగుతోంది. ఎంతంటే ఆ మధ్యకాలంలో వైద్యం చేస్తున్న డాక్టర్లు కూడా అద్దెల ఇళ్ల నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అంటే దీనిలో వలన ప్రజలలో ఒక విపరీతమైనటువంటి భయం. మీరు అన్నట్లు దీని లక్షణాలు మిగిలిన అన్ని జబ్బులలాగే, అంటే ప్రతి వైరస్ అంటే మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
జలుబు దగ్గుకి ఎలాగ వస్తాయో ఈ కరోనా వైరస్ కూడా అదే వైరస్ జాతికి చెందినది. కానీ దీనికి వాటికి ఉన్న తేడా ఏంటంటే అవి ప్రమాదకరం కావు, ఇది ప్రమాదంగా పరిణమిస్తోంది. అయితే ఎప్పుడు మనం దీనికి భయపడాలి, ఎప్పుడు భయపడక్కర్లేదు అన్నది విషయం. ఏదో చిన్న జలుబు వచ్చినంత మాత్రాన, లేకపోతే దగ్గు కలిగినంత మాత్రాన, లేకపోతే ఫీవర్ కలిగినంత మాత్రాన వెంటనే ఆందోళన పడకుండా ఉండడం చాలా ముఖ్యం. అయితే ఆందోళన పడవద్దు అన్నామని చెప్పేసి జాగ్రత్త తీసుకోకపోవడం కూడా కరెక్ట్ కాదు. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఏమైనా బయటకు తిరుగుతున్నామా, ఎవరైనా విదేశాల నుండి వచ్చిన వాళ్ళలో కానీ లేకపోతే బజార్లో కానీ మనం పదే పదే వెళ్ళొచ్చామా, అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళతో మన ఇంటరాక్షన్ ఏమైనా జరిగిందా అన్నది ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అటువంటిది ఏమీ జరగలేదు, నేను ఇన్నాళ్ళు ఈ 2 వారాలు 3 వారాలు ఇంట్లోనే ఉన్నాను అనే వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండకూడదు. అలాగే వచ్చిన జలుబు దగ్గు అవి 2-3 రోజుల్లో ఏమైనా పెరుగుతున్నాయా అన్నది ముఖ్యం. పెరిగితే వెంటనే మనం కొంత జాగ్రత్త పడడం అవసరం. దానితో పాటు హై ఫీవర్, సాధారణంగా జలుబు దగ్గులు, మామూలు జలుబు దగ్గుల్లో సాధారణంగా పెద్దగా జ్వరం రాదు, వచ్చినా చాలా తక్కువగా లో గ్రేడ్ ఫీవర్ అంటాము, 99-100 లోపలే ఉంటుంది. అదే జ్వరం రోజు రోజుకి పెరుగుతుంటే మాత్రం వెంటనే ఒక డాక్టర్ని సంప్రదించడం అవసరం. కాబట్టి దాంతోపాటు ఆయాసం, 3వ రోజు 4వ రోజు ఇంకా ఆయాసం రావడం మొదలుపెట్టింది, ఇంకా కొంత అంటే ఇది అనుభవిస్తే కానీ తెలియదు, అలాంటి ఒక రకమైన డిస్కంఫర్ట్, అంటే ఒక స్థిరంగా మనం ఒక దగ్గర ఒక హాయిగా ఉండలేని పరిస్థితి కలుగుతుంది, లోపల ఏదో జరిగిపోతుంది అన్న భావన కూడా ఆ జరిగే వాళ్ళకి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా వెంటనే ఒక డాక్టర్ని సంప్రదించడం, అలాగే అందరికన్నా ముఖ్యంగా ముందు చుట్టుపక్కల వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటాం, ముందుగానే ఆ టెస్ట్ చేయించుకుని తర్వాత దాన్ని బట్టి మనం ముందుకెళ్ళచ్చు. కానీ ప్రతి జలుబు, ప్రతి దగ్గు, ప్రతి తుమ్ములు, ప్రతి జ్వరము కరోనా అనే ఆందోళన కూడా చెందకుండా ఉండడం ముఖ్యమైనటువంటిది. అందుకు ఏంటంటే ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది మనం సోషల్గా ఎలా తిరిగాము, ఎలా ఉన్నాము, గత 2-3 వారాల్లో మనం ఎక్కడికైనా వెళ్ళామా వచ్చామా, ఏమైనా క్రౌడ్ పార్టీలో ఏమైనా పాల్గొన్నామా, లేకపోతే బయట దేశాల నుండి వచ్చిన వాళ్ళతో మనం ఏమైనా ఇంటరాక్ట్ అయ్యామా, ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. అది మీకే తెలుస్తుంది, ఎదురువారికి తెలియదు. తర్వాత ఈ లక్షణాలు ఏమైనా ఇంకొంచెం వరుసనవుతున్నాయా, పెరుగుతున్నాయా, పెరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. రాజుగారు, ఇప్పుడు ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వైన్ షాపులు అన్నీ బంద్ అయిపోయాయి, అంటే వైన్ దొరకని పరిస్థితి. మరి రెగ్యులర్గా అలవాటు ఉండేవాళ్ళు, వైన్కి బానిసలైన వాళ్ళు, వాళ్ళ వారి అనారోగ్యానికి కారణాలు ఏమైనా ఉంటాయా, లేదంటే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని నుంచి తప్పించుకోవడానికి? అంటే ఒక పానిక్ సిచ్యువేషన్ అనేది వాళ్ళలో కూడా తరచుగా కనిపిస్తూ ఉంటుంది, ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి? ఇది కూడా ఈ మధ్యకాలంలో మనం తరచుగా చూస్తున్నాం, ముఖ్యంగా తెలంగాణలో ఈ మద్యం వలన విపరీతంగా కేసులు పెరిగినాయి. రెండోది ఆ మధ్యకాలంలో చూసాం, విశాఖపట్నంలోనే ఒక వైన్ షాప్ని పదలగొట్టేసి, అంటే వాళ్ళు ఎంత ధైర్యం చేశారంటే ఆ ఆల్కహాల్ కోసం ఒక షాప్నే బద్దలుగొట్టి దానిలో తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మద్యం అన్నది ఒక విచిత్రమైనటువంటి పదార్థం, అంటే ఎక్కువ తాగటం వలన కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది, అలాగే అలవాటు పడి తాగేవాళ్ళు సడన్గా ఆపేయటం వల్ల కూడా కొన్ని ఆరోగ్యంగా విషమించే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే అది ఆపిన 24 గంటల నుంచి 48 గంటల్లో చెమటలు పట్టడం, చేతులు వణకడం, నడవడం కష్టం కావడం, మాట్లాడటం కష్టం కావడం, లేవలేకపోవడం, తల తిరగటం, ఉంటే కానీ నడిచే పరిస్థితి లేకపోవడం, ఇవన్నీ చాలా ఎక్కువగా అలవాటు, మద్యం అలవాటు ఎక్కువ కాలం నుంచి ఎక్కువ క్వాంటిటీస్లో ఎక్కువగా తీసుకునే వాళ్ళలో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. 100 మందిలో ఒక 5 చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది వాళ్ళు తీసుకోగని పరిస్థితుల్లో. అయితే ఇలాంటి వాళ్ళలో తాగడం అన్నది సమాధానం కాదు.
మేము సలిచే సలహా ఏంటంటే, ఇటువంటి పరిస్థితి ఏమైనా ఉంటే వెంటనే దగ్గరున్న వైద్య సదుపాయానికి వెళ్ళండి. అక్కడ దీనికి ఇట్లా రాకుండా ఉండడానికి ఇంజక్షన్లు కానివ్వండి, లేకపోతే మాత్రలు కానివ్వండి, ఇవన్నీ ఇచ్చి తగ్గించడం అనేది సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ మద్యం సడన్గా ఆపడం వల్ల ఉండే నష్టాలు ఖచ్చితంగా శాస్త్రీయమైనవే. కాబట్టి వీటికి ఇదే సమయం అనుకుని దీన్ని ఒక విధంగా అడ్వాంటేజ్ తీసుకొని ఆపేయడానికి మంచి అవకాశంగా మలుచుకొని ఈ మద్యపానాన్ని ఆపే దిశగా వైద్య సహాయం తీసుకుంటే బాగుంటుందన్నది నా. Please subscribe to Nine Roses Media. Please like, follow and subscribe Nine Roses Media. Hi everybody, this is Murali Sharma and please subscribe to Nine Roses Media. Nenu mee Regina Cassandra, Nine Roses Media ki subscribe cheyandi. Hello viewers, please subscribe to Nine Roses Media. Thank you. Please subscribe to Nine Roses Media. Nine Roses Media nu follow avandi, chudandi, enjoy cheyandi, share cheyandi, like cheyandi, subscribe cheyandi.